వీడియోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవుల్లో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్త జనులను బ్రోచేందుకు వలసిన పరమేశ్వర్ని దివ్య ధామమైన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడాన్ని నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. పర్వతాగ్రే నదీ తీరే బ్రహ్మ విష్ణు శివైశ్రితే అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రమనుటలో ఎలాంటి సందేహం లేదు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతి భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలి అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తోంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. ఇక సాహిత్యాధారాలు, తెలుగు తమిళ కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లు ఉన్న భక్త కవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం అంటే శ్రీపర్వతమని పేర్కొన్నారు. క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటి శైవ కవి అయిన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమెప్పు దక్షిణ కైలాసమంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్ర చరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుండి కాశీకి యాత్రగా వెళ్లిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన రాసిన దాని ప్రకారం 1830లో ఈ ప్రాంతం కందనూరు నవాబు ఆధీనంలో ఉండేది. శ్రీశైలం కొండ మీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడము, క్రూర మృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు కందనూరు నవాబు తరపున యాత్రికుల నుంచి ఆశీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికి 7 రూపాయలు, గుర్రానికి 5 రూపాయలు, అభిషేకానికి 3 రూపాయలు, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక 43 రూపాయలు, దర్పణ సేవోత్సవానికి 3 రూపాయల ప్రకారం నవాబుకు చెల్లించాల్సి వచ్చేది. శ్రీశైలానికి వెళ్లే 4 బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీలేలేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ల భయం, అడవి జంతువుల భయం విస్తరించి ఉండేది. చెంచువాళ్లు ఆటవికులైన అప్పట్లో చాలామంది దారిన పోయే యాత్రికుల నుంచి యాచించి తినే అలవాటు పడ్డారని రాసుకున్నారు. ప్రతిరోజు పల్లకీ సేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామస పూజలు జరిగేవి. అర్చకులు ఒకరికొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది. శ్రీశైలంలో దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా మరియు మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి
దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం లభిస్తుందని భావిస్తారు. Thank you.